అదే సో బంపర్ విక్టరీతో కూటమి గెలిచింది. సో కుటుంబ సభ్యులతో కలిశారు, సంబరాలు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. సో ఫోటోలు కూడా ఇంతకు ముందు టీవీ నేను స్క్రీన్ పై మీకు చూపించాం. ఎస్, మీరు చూడండి ఒక్కసారి, ఆయన నవ్వుతూ ఉంటే అరుదైన చిత్రంగా మనం భావిస్తూ ఉంటాం, బికాజ్ ఆయన అంత ఫుల్గా మాత్రం ఎప్పుడు నవ్వరు, అరుదుగా నవ్వుతూ ఉంటారు. సో ఒకసారి కుటుంబ సభ్యులతో ఒక జీన్స్ ఫోటో కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది కదా, బికాజ్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే చోట ఫోటోలు తీసుకుంటున్న దృశ్యం ఇది చూడండి ఒకసారి, కన్నులు విందుగా అనిపిస్తుంది. జనసేన ఆఫీస్లో కూడా స్వీట్లు పంచుకున్నారు కార్యకర్తలు. ఒకసారి మనం టీడీపీ సంబరాలు చూస్తున్నాం, అదేవిధంగా ఒక్కసారి జనసేన ఆఫీసు కూడా వద్దాం, ఇక్కడ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. రైట్, ఒక్కసారి ఈవెన్ పక్కన ఎస్ మీకు రెండు విజువల్స్ చూపిస్తున్నాం చూడండి, ఒక పక్క టీడీపీ సంబరాలు అండ్ జనసేన సంబరాలు. ఇది కూడా మనకి చూడముచ్చటగా అనిపిస్తుంది దృశ్యం, ఒకసారి మీరు చూడవచ్చు. అనాలిసిన తిలకం దిద్ది సేమ్ మీకు గుర్తుండే ఉంటుంది, బహుశా ప్రచార బరిలోకి దిగుతున్నప్పుడు ఆయన వారాహి వాహనంతో వస్తున్నప్పుడు కూడా ఇంటి నుంచి బయలుదేరే ముందు ఇలాగే హారతిచ్చి తిలకం దిద్ది అంటే యుద్ధ భేరిలోకి కథన రంగంలోకి దిగడానికి ఆయనకి విజయ తిలకం దిద్దేసిందంట. అంతే మరి హైదరాబాద్ లో ఉన్న పవన్ కళ్యాణ్ మంగళగిరి బయలుదేరారు. హైదరాబాద్ నివాసంలో పవన్ కళ్యాణ్ నివాసంలో దృశ్యాలు మీరు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నారు. అనా ఆల్రెడీ ఇప్పటికే పవన్ కళ్యాణ్కి విజయ తిలకం దిద్ది, ఆయన్ని మంగళగిరి కార్యాలయానికి విజయోత్సవ సంబరాల్లో పార్టిసిపేట్ చేయడం కోసం పంపిస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి కార్యాలయంలో కేడర్ పెద్ద ఎత్తున జనసేన కేడర్ అందరూ కూడా చేరుకుంటున్నారు పెద్ద సంఖ్యలో. మొత్తానికి మొత్తం రాష్ట్రంలో జనసేన పోటీ చేసినటువంటి 21కి 21 స్థానాల్లో ఆ పార్టీ రికార్డు స్థాయిలో 100% విక్టరీ సాధిస్తున్నటువంటి ఈ క్రమంలో అధికారిక అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత, ఆయన మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అయిన తర్వాత కూటమి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కూడా భేటీ అయ్యేటువంటి ఆస్కారం ఉంది అన్నది మనకి అందుతున్నటువంటి సమాచారం. ఓవైపు మంగళగిరిలోను, రెండో వైపు హైదరాబాద్లోను టీడీపీ జనసేన కార్యాలయాల్లో ఇళ్లలో ఉన్నటువంటి మీరు ఒకసారి విజువల్స్ లో చూస్తే ఇది అరుదైన ఫోటోగా ఎందుకు చెప్తున్నాం అండి, బికాస్ ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఇంతకు ముందు విజువల్ మనం చూడలేదు కాబట్టి. సో ఒక పక్క చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో ఆనంద సంబరాలు జరుపుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి అండ్ పవన్ కళ్యాణ్ కూడా కుటుంబంతో ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ నుంచి మంగళగిరి బయలుదేరుతున్నారు. సో ఇక్కడ నుంచి మరికాసు పట్ల బయలుదేరిపోతున్నారు మురళి, మరికొద్ది క్షణాల్లోనే హైదరాబాద్ నుంచి బయలుదేరబోతున్నారు. ఇప్పటికే మంగళగిరి కార్యాలయానికి సమాచారం చేరింది, మంగళగిరి కార్యాలయంలో కేడర్ కూడా చేరుకుంటున్నారు. రెండోవైపు లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో లోకేష్ ఓడిపోయిన తర్వాత గేలి చేసినటువంటి పరిస్థితి. మంగళగిరిలో ఆయన విజయానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది, కానీ ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే మళ్ళీ తిరిగి లోకేష్ విజయం సాధించి ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీ సాధించిన అద్భుతమైనటువంటి విజయాన్ని, అనూహ్యమైనటువంటి విజయాన్ని కలిసి కుటుంబ సభ్యులతో లోకేష్ ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్, సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తాం. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ